హలో వెల్కమ్ టు న్యూస్ ఛానల్స్ నేను మీ శ్రీనివాస్ ఈరోజు సాక్షి పేపర్తోని మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం సాక్షిలో ప్రధానంగా హెడ్డింగ్ ఐటెంగా జాతీయ హోదా ఛాన్స్ లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మరో విధంగా సాయం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమలతో భేటీలో జలశక్తి శాఖ మంత్రి షెకావత్ ప్రధానమంత్రి కృషి సిమ్ఛాయ్ యోజన కింద అరవై ఇస్టు నలభై నిష్పత్తిలో నిధులు సమకూరుస్తామని హామీ ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టీకరణ పాలమూరుకు తొంభై టీఎంసీలు వినియోగించుకుంటామన్న రాష్ట్ర నేతలు మిగతా అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి కేంద్ర మంత్రులు అమిత్ షా హర్దీప్ సింగ్తోనూ రాష్ట్ర బృందం భేటీ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలి ఉమ్మడి ఆస్తుల విభజనకు సహకరించాలి హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరణ ప్రతిపాదనలు ఆమోదించాలని విన్నపం కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆ ప్రాజెక్టుకు మరో రకంగా సాయం అందిస్తామని పేర్కొంది ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కూడిన రాష్ట్ర బృందానికి కేంద్రాల జనవనల శాఖ మంత్రి గజా గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఏఐసిసి నిర్వహించిన లోక్సభ ఎన్నికల సన్నాహా భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్ ఉత్తమ్ కుమారు గురువారం ಕೇಂದ್ರ ಹೋಂಮಂತ್ರಿ ಅಮಿತ್ ಶಾ ಕೇಂದ್ರ ಪಟ್ಟಣಾಭಿವೃದ್ಧಿ ಶಾಖ ಮಂತ್ರಿ ಹರ್ದೀಪ್ ಸಿಂಗ್ ಪುರಿ ಕೇಂದ್ರ ಜಲಶಕ್ತಿ ಮಂತ್ರಿ ಗಜೇಂದ್ರ ಸಿಂಗ್ ವಿಡಿವಿಡಿಗ ವಿಡಿಗ ಭೇಟಿ ಅಯ್ಯರು నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసికి సంబంధించి లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి పాల్గొనడానికి వెళ్ళారు దానిలో భాగంగా వారు ఆ సమావేశంలో పాల్గొన్న తర్వాత కేంద్రంలో పెద్దలను కూడా కలవ కలవడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జలవనరుల శాఖ మంత్రి అదే అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని ముగ్గురిని కలవటం జరిగింది ప్రధానంగా జలవనరుల శాఖ మంత్రి దగ్గర వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటంటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి అని వినతి పత్రం ఇచ్చినట్లు గతంలో ప్రధాన ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో కూడా ఇచ్చాము అని గుర్తు చేస్తూ అడిగితే వారు చెప్పింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి జాతీయ హోదా ఏ ప్రాజెక్టుకి ఇవ్వలేదు ఇచ్చే ఉద్దేశం కూడా ఏ ప్రాజెక్ట్కి లేదు కానీ వేరే పథకంలో మీకు సహాయం చేస్తాము అరవై ఇస్టు నలభై శాతం నిష్పత్తిలో నిధులిస్తాం అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది ఒక ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు వంద రూపాయలు అనుకుంటే అరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై రూపాయలు మీరు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి ఆ విధంగా ప్రధానమంత్రి ఆ స్కీము ఆ స్కీమ్ పేరు ప్రధానమంత్రి షెకావత్ ఏ ప్రాజెక్ట్ జాతీయ లేదు ఒక ప్రధానమంత్రి కృషి సిచాయి యోజన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనే ఒక పథకం ద్వారా అరవై ఇస్టు నలభై నిష్పత్తిలో మీకు నిధులు ఇస్తాం తప్ప జాతీయ హోదా ఇచ్చే ప్ర అవకాశాలు లేవు రెండు వేల పద్నాలుగు నుంచి ఏ ప్రాజెక్ట్కి ఇవ్వలేదు ఏ ప్రాజెక్ట్కి ఇవ్వం కూడా ఇచ్చే ఉద్దేశం కూడా లేదు ఈ స్కీమ్ కింద మీరు ఏదైనా ఉంటే దాన్ని అప్లై చేసుకోండి అరవై ఇస్టు నలభై శాతం నిష్పత్తిలో మీకు ఇస్తామని చెప్పారు దానికి మరి ఒకంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎగ్రీ అయినట్టు అర్థమైంది ఏ ప్రాజెక్టుకు జాతీయ పాలమూరుకు తొమ్మిది తొంభై టీఎంసీలు నియోజించుకుంటారు రాష్ట్ర నేతలు మిగతా అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు చేపట్టండి అంటే దీనికి అనుమతి దీనికి ఎగ్రి అయితేనే మిగతా అనుమతులకైనా సరే ఇది ఓకే అరవై ఇష్టం నలభైకి కానీ మిగతా అనుమతులైనా త్వరగా ఇచ్చే ఏర్పాటు చేయండి అని చెప్పి కోరినట్లు అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాని కలిసి ఐపీఎస్ల్ని మరో ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్లను కూడా మాకు రాష్ట్రానికి కేటాయించాలి కొత్త జిల్లాలు ఏర్పడే ముప్పై మూడు జిల్లాలు కాబట్టి ఐపీఎస్లు అవసరం ఉంది ఆల్రెడీ మనకు డెబ్బై తొమ్మిది ఐపీఎస్లు ఉన్నారు డెబ్బై తొమ్మిది మంది ఐపీఎస్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడి ఉన్నారు ఇంకొక ఇరవై తొమ్మిది మంది అంటే నూట ఇరవై ఎనిమిది మంది మనకు అవసరం అయ్యింది ఇంకొక ఇరవై తొమ్మిది మందిని మాకు కేటాయించండి అని ఒక వినతిపత్రం కూడా అమిత్ షాకి ఇచ్చినట్లు ఒక వార్త అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిసి మెట్రోకి సంబంధించి అదేవిధంగా పట్టణాలలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా వారు వినతి పత్రం ఇచ్చారు మెట్రో రెండో దశకు సంబంధించి ఒక ప్రణాళిక ఉంది దాన్ని మీరు అనుమతించండి అని చెప్పి మొన్న ఐదు మార్గాలకు సంబంధించి ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారో ఆ ఐదు మార్గాలకు సంబంధించి అనుమతించండి అని చెప్పి పట్టణాభివృద్ధి శాఖని అడిగింది కే కేంద్రం యొక్క వాట పెట్టుబడిని కూడా మీరు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు ప్రధానంగా ముగ్గురు మంత్రులు కలిసినట్టు దానికి సంబంధించి ప్రధాన వార్త సాక్షి పేపర్లో ఇచ్చారు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టు అదేవిధంగా ఇంకో ప్రధాన వార్త మనకి సాక్షి పేపర్లో సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం బాగా కనిపించింది కరీంనగర్ లోక్సభ సన్నాహక భేటీలో కేటీఆర్ ఓటమి నుంచి విజయం తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలి అధికారంలో ఉండగా పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే ప్రభుత్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశాం పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగాలి ఒక్కో బూత్లో అదనంగా యాభై ఓట్లు సాగించాలి కరీంనగర్ లోక్సభ స్థానానికి సంబంధించి ఎన్నికల సన్నాహక సభ సమావేశంలో నిన్న కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ముచ్చటిస్తున్న దృశ్యానికి సంబంధించిన ఫోటో సాక్షి పేపర్లో వేశారు సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి అని కేటీఆర్ వారి భావాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీ మీటింగ్లో సోషల్ మీడియా ప్రభావం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఎక్కువగా ఉంది దాన్ని నిర్లక్ష్యం చేశాము అదేవిధంగా గత కాలంలో గత పది సంవత్సరాల్లో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే పార్టీని బలోపేతం చేయడానికి కేటాయించలేకపోయే టైము ప్రభుత్వ పనులబడి ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలలో పడి అని వారు చెప్పారు కానీ పొరపాట్లు జరిగింది పార్టీ సంస్థాగత నిర్మాణంలోనే కాక పరిపాలనలో కూడా పొరపాటు జరిగింది అనేక అంశాలపై అనేక రకాల ఉద్యమాలు జరుగుతుంటాయి ఉద్యమాలను ఉక్కుపాదంతో అనిచే ప్రయత్నం చేశారు అది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక అవసరం లేదన్నారు తెలంగాణలో ధర్నాలు చేసుకునే హక్కు లేకుండా హౌజ్ అరెస్టులు చేసేది ప్రతిపక్ష నాయకులు మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు మీరు ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఏదైనా ఉద్యోగ సంఘాలు నిరుద్యోగ సంఘాలు ఏదైనా ధర్నాలు వాళ్ళ వినతిపత్రాలు వాళ్ళకు సంబంధించిన సమస్యల్ని చెప్పుకోవడానికి వస్తే కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయని దానివల్ల కూడా వ్యతిరేకత వచ్చింది మీరు చేసిన కొన్ని కార్యక్రమాలు పరిపాలనలో కూడా చాలా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించబట్టే మీరు ఈరోజు పొరపాట్లు అంటున్నారు టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ పైన నిరుద్యోగ సంఘాలు అనేక రకాలుగా వినూత్నమైన రీతిలో ఉద్యమాలు చేశారు ఒక్కళ్ళు కూడా మీరు ఒక ఒక డెలిగేషన్ కనీసం పిలిచి మాట్లాడాలి ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అదేవిధంగా ఉద్యోగ సంఘాలు త్రీ వన్ సెవెన్ త్రీ సెవెంటీన్ జీవో పైన స్పౌస్ బదిలీల పైన వాడు ఎక్కడో జిల్లాలో ఉంటే ఎక్కడో జిల్లాలో వేసి అనేక రకాల ఇబ్బందులు ఉద్యోగులను చేశారు దానిపైన అనేక రకాలుగా ఉద్యోగ సంఘాలు వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోయిన పరిస్థితి వాళ్ళని పడుచుకున్న నాదులు లేడు మీరు వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం చేసి మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఉద్యోగ సంఘాలు లేవు కార్మిక సంఘాలు లేవు ఆర్టీసీ కార్మిక సంఘాలను అయితే పూర్తిగా ఎత్తేసిండు కేసీఆర్ ఇట్లాంటి పొరపాట్లు కూడా చేశారు పార్టీ సంస్థాగత నిర్మాణంలో పొరపాట్లే కాదు మీ పరిపాలన లోపాల వల్ల కూడా మీ పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది దాన్ని మీరు గమనించుకోవాలి సోషల్ మీడియా పాత్ర ఉండొచ్చు సోషల్ మీడియా పాత్ర లేదు అనట్లే ఎంత సోషల్ మీడియా ఉన్నా ప్రజలు మిమ్మల్ని ఆమోదించాలంటే మిమ్మల్ని అభిమానించాలంటే మీ యొక్క నిర్ణయాలు ప్రజల అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఉండాలి తప్ప మీ యొక్క నిర్ణయాలు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మొన్న మీకు వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి ప్రజల్లో వచ్చింది అభివృద్ధి జరిగి ఉండొచ్చు నేను కాదంటలే కానీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నం మీరు చేశారు అదే కొన్ని రంగాలని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఉద్యోగాల భర్తీ విషయంలో కావచ్చు అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల విషయంలో కావచ్చు అనేక విషయాలలో మీ యొక్క నిర్లక్ష్యము మీ యొక్క ఏదైతే ఉందో ఆ నిర్లక్ష్య వ్యవహారి నిర్లక్ష్య ధోరణి మిమ్మల్ని దెబ్బగొట్టింది ఆ దాన్ని సరిచేసుకోండి పొరపాటు జరిగినాయి మేము పార్టీ వ్యవహారాల్లో దృష్టి పెట్టలేదు కానీ పరిపాలన వ్యవహారాల్లో కూడా మీరు దృష్టి పెట్టలేకపోయారు ప్రజల కోణంలో కూడా మీరు నెగిటివ్ ఏదైతే వ్యతిరేకతను మూట కట్టుకున్నారు అందుకే మీరు ఈరోజు ఈ యొక్క పరిస్థితి ఏర్పడదు రేపు ఎంపీ ఎన్నికల్లో మీరు గెలవాలన్నా కానీ మీ యొక్క మాట తీరు మీ యొక్క యాక్షను ఇది బంద్ చేయాల పార్టీలో ఉన్న సీనియర్లని ముందు పెట్టండి మీ కుటుంబ సభ్యులే మళ్ళీ ముందుకొస్తే ఇప్పటికే కుటుంబ పాలన కుటుంబ పాలన అనే ఒక వ్యవహారం ఉంది మీరు చూడండి గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాబినెట్ మంత్రులు కానీ ఒక ప్రభుత్వం యంత్రాంగం కానీ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కానీ ప్రజలు గమనిస్తున్నారు ఒక్కొక్క శాఖ మంత్రి ఒక్కొక్క రోజు పేపర్లలో ప్రకటనలు ఇవ్వటం కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా మాట్లాడే పరిస్థితి ఉంది ఇప్పుడు రెవెన్యూ మంత్రి ఎవరంటే సాగునీటి శాఖ మంత్రి ఎవరంటే రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎవరంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే నోటుతోని అడిగితే చెప్పే పరిస్థితి ఎందుకంటే రోజు రన్నింగ్లో ఉంటున్నారు వాళ్ళు మీడియాలో కానీ ప్రజల్లో కానీ గతంలో ఉండకపోయేది మన రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఎవరని చదువుకున్న వ్యక్తిని అడిగినా చెప్పే పరిస్థితి లేదు అంత నిర్వీర్యం చేశారు వ్యవస్థలు మొత్తం ఏది చూసినా కేటీఆర్ హరీష్ రావు కవిత దప్పం మిగతా ఎవరు కనపడదు ఏ మంత్రి కనపడే పరిస్థితి లేదు వాళ్ళ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళ దగ్గరకు ప్రజలు వస్తే సమస్యలు పరిష్కరించే వాళ్ళకి అది లేదు ఆ ఎలిజిబిలిటీ లేకుండా ఉండింది ఇప్పుడు చూడండి సెక్రటరేట్లో మీరు తండోపతండాలుగా వస్తున్నారు ప్రజలు రకరకాల మంత్రులను కలుస్తున్నారు స్వేచ్ఛగా ఈ సీతక్క కానీ కొండా సురేఖ కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ పొన్నం ప్రభాకర్ కానీ ఎవరు ఏ శాఖకి ఎవరు మంత్రి ఉన్నారు అనేది ఈరోజు ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు గతంలో మీ నిరంకుశత్వం మీ నియంత్ర పాలన వల్ల మంత్రుల యొక్క హక్కుల్ని మంత్రుల యొక్క బాధ్యతలను కూడా మీరు అణచిపెట్టిన పరిస్థితి ఇట్లాంటి ఇట్లాంటివి తగ్గించుకుంటే ఇప్పుడు మళ్ళీ మీరు బాబాబా ఫోటోలలో మీడియాలో కనపడతారు కానీ మిగతా పార్టీ నాయకులు మీరు ఎక్స్పోజ్ చేయరు ఎక్స్పోజ్ కానియరు ఇది తగ్గించాలి ఇది తగ్గిస్తే మీరు మళ్ళీ ఏమన్నా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్లో ఈరోజు ఇచ్చిన ప్రధాన ఐటమ్స్ ఏమున్నాయి అనేది ఈనాడులో సేమ్ అదే పాలమూరు రంగారెడ్డికి అరవై శాతం నిధులు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ జాతీయ హోదా ఇవ్వలేని ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విధానం లేదన్న షేకావత్ కేంద్ర మంత్రులు అమిత్ షా హర్దీప్ సింగ్లతోనూ సీఎం బీటీ విభజన సమస్యల విభజన సమస్యలు ఐపీఎస్ కేడర్ పెంపుర్ మెట్రో రెండో దశ తదితర అంశాలపై వినతులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అరవై ఐదు శాతం నిధులు ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో షకావత్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీలను కలిశారు రాష్ట్ర విభజన సమస్యలు ఐపీఎస్ కేడర్ పెంపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా వివిధ పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను వారి దృష్టికి తీసుకెళ్లారు షకావత్ పురీలను కలిసిన సమయంలో సీఎం వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు దక్షిణ తెలంగాణలోని కరువు జిల్లాలకు సాగు తాగునీరు అందించడానికి ఉద్దేశించిన పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా కల్పించే అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఎం మంత్రితో సీఎం సుదీర్ఘంగా చర్చించారు రెండు వేల పద్నాలుగు తర్వాత జాతీయ ప్రాజెక్టులు అన్న విధానం లేదని అందువల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాల కింద పాలమూరు రంగారెడ్డికి అరవై శాతం నిధులు సమకూరుస్తామని షెకావత్ హామీ ఇచ్చారు ఇది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ గజేంద్ర శక్తి షెకావత్ ముఖ్యమంత్రితో చెప్పిన మాట రెండు వేల పద్నాలుగు తర్వాత జాతీయ ప్రాజెక్టులు అనే విధానం లేదు దాని బదులు వేరే స్కీముల కింద అరవై శాతం నిధులు ఆ ప్రాజెక్టుకి మేము సమకూరుస్తాం కేంద్రం నుంచి మీరు నలభై శాతం పెట్టుకొని మీరు పనులు చేసుకోవచ్చు దానికి సంబంధించిన మిగతా అనుమతులు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి మిగతా ఏదైనా అనుమతులు ఉంటే కూడా తొందరగా కంప్లీట్ చేసే పని చేయండి అని చెప్పి చెప్పినట్టు అదేవిధంగా హర్దీప్ సింగ్ పురి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కూడా కలిశారు వారిని కలిసి పట్టణాభివృద్ధికి సంబంధించి మెట్రో రెండో దశకు సంబంధించి ప్లాన్స్ని అప్రూవల్ చేయాలని కూడా అడిగారు వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు ఒక వార్త ఇక్కడ ఉంది హోంశాఖ మంత్రిని కలిసి కూడా అమిత్ షాని కలిసి ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెబ్బై తొమ్మిది మంది ఐపీఎస్లు మనకు ఉన్నారు ఇంకొక ఇరవై తొమ్మిది మంది అంటే మొత్తం నూట ఇరవై ఎనిమిది మంది మన నీడు ఉంది కాబట్టి ఇరవై తొమ్మిది మందిని కేటాయించండి అని అమిత్ షాని అడిగితే అమిత్ షా కూడా ఇప్పుడు పాస్ అవుట్ అవే ఏదైతే పాసింగ్ అవుట్ అయ్యే ఐపీఎస్లలోంచి మీకు ఇరవై తొమ్మిది మందిని కేటాయిస్తామని సానుకూలంగా స్పందించినట్లు ఒక వార్త ఈనాడు పేపర్లో రాశారు ఇది ప్రధానంగా ఈనాడులో ప్రధాన హెడ్డింగ్ పే ఐటమ్ పదమూడు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రశ్నాపత్రాల్లో తెలుగు తరిజమా లేని నాలుగు ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం సవరించింది ఈ నాలుగు ప్రశ్నలతో పాటు ఇతర ఇతరత్ర సందేహాలు వ్యక్తం చేసిన మరో తొమ్మిది ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని పోలీస్ నియామక మండలికి ఆదేశాలు జారీ చేసింది ఉస్మాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంది బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ పదమూడు ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం వెలువరించాలంది ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది నిపుణుల కమిటీ నిర్ణయానికి పిటిషనర్లు పోలీస్ నియామక మండలి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది ఇది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది కానిస్టేబుల్ నియామకానికి అప్లై చేసుకున్నారు అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నాడు కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది దాని తర్వాత కీ వచ్చింది ప్రైమరీకి ఫైనల్ కీ అన్నీ వచ్చినాయి ఆ ప్రైమరీకి ఫైనల్ కీ ఇచ్చిన సందర్భంలో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు దాంట్లో ప్రధానంగా ఒక నాలుగు ప్రశ్నలకు సంబంధించి ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ ట్రాన్స్లేటెడ్ టు తెలుగు లేదు జనరల్గా ఒక ఎగ్జామ్ జరిగితే ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది ఉర్దూ మీడియం మూడు రకాల భాషలు మన తెలంగాణలో ఉంటాయి అధికారిక భాషలు అవి ఈ మూడు రకాల భాషలలో ఉండాలి కంపల్సరీ ప్రతి క్వశ్చన్ ఒక నాలుగు క్వశ్చన్లు ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో లేకపోవటం వల్ల అభ్యర్థులు నష్టపోయారని ఆ విషయాన్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దృష్టికి రాతపూర్వకంగా కొంతమంది అభ్యర్థులు ఇచ్చారు ఈ నాలుగు ప్రశ్నల్ని ఏ విధంగా మీరు కన్సిడర్ చేస్తారు తెలుగులో ఇవ్వలేదు కాబట్టి మేము అటెంప్ట్ చేయలేకపోయినాం కాబట్టి వాటిని తీసేయాలి అని అడిగారు అడిగితే బోర్డు స్పందించలే అప్పుడు బోర్డు స్పందించబోతే బోర్డు పైన హైకోర్టుకి వెళ్ళారు పిటిషనర్స్ కొంతమంది ఈ నాలుగు ప్రశ్నల్ని తొలగించాలి దానివల్ల మాకు అన్యాయం జరిగిందని హైకోర్టు వాదోపవాదం విన్న తర్వాత ఈ నాలుగు ప్రశ్నల్ని తొలగించండి తొలగించిన తర్వాత మళ్ళీ వ్యాల్యుయేషన్ చేయండి అని చెప్పి అప్పుడు అప్పటికే రిజల్ట్ ప్రకటించి ఉంది రిక్రూట్మెంట్ బోర్డు రిజల్ట్ ప్రకటించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు యొక్క ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది నాలుగు ప్రశ్నలు తీసేస్తే అది ఒక డైలమాలో పడదు నోటిఫికేషన్ మొత్తం కూడా రిక్రూట్మెంట్ ఇప్పుడు ఆ సింగిల్ జడ్జి ఆ నాలుగు ప్రశ్నలు తొలగించాలని జడ్జిమెంట్ ఇస్తే దానిపైన ప్రభుత్వం మళ్ళీ కొంతమంది పిటిషనర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన పిటిషనర్ అప్లికెంట్స్ ఎవరైతే ఉండరు యాజ్ ఫ్రెంట్స్ వాళ్ళు కోర్టుకు పోయారు బెంచ్కి డివిజన్ బెంచ్కి ఆ బెంచ్ ఏం చేసిందంటే సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ని స్టే ఇస్తూ ఈ నాలుగు ప్రశ్నలతో పాటు ఇంకొక తొమ్మిది ప్రశ్నలు కూడా పిటిషనర్స్ లేవనెత్తారు సందేహాలు మొత్తం పదమూడు ప్రశ్నలకు సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయండి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతోని ఆ కమిటీ ముందు ఈ ప్ర పదమూడు ప్రశ్నలు పెట్టండి ఆ కమిటీ యొక్క నిర్ణయాన్ని బట్టి మీరు ఇటు పిటిషనర్లు కానీ ఇటు బోర్డు కానీ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఆ పదమూడు ప్రశ్నలను ఏం చేయాలి తొలగించాలా ఉంచితే ఏ విధంగా ఉంచాలి ఎన్ని క్వశ్చన్లు ఉంచాలి ఎన్ని తొలగించాలి అసలు తొలగించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఆ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండి దాని తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ నాలుగు వారాల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని హైకోర్టు ఆ బెంచ్ నిన్న చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఈ ఈ రిజల్ట్ కోసం ఈ జడ్జిమెంట్ కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చూస్తున్న పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది రిజల్ట్ ఆ నాలుగు ప్రశ్నలు తీసేస్తే మాకు వస్తుంది పోస్టింగ్ అని కొంతమంది వెయిట్ చేస్తున్న పరిస్థితి వాళ్ళ యొక్క ఆశలకి కొంచెం ఇచ్చినట్లయింది ఇది నాలుగు వారాల్లో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే హైకోర్టు సీరియస్గా చెప్పింది నాలుగు వారాల్లో ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ని తీసుకోండి నిర్ణయం తీసుకోండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని ఇది నిరుద్యోగులకు సంబంధించి చాలా ఊరటనిచ్చే వార్త అదేవిధంగా అరవై ఆరు రోజులు ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్లు పదిహేను రాష్ట్రాల మీదుగా భారత జోడో న్యాయయాత్ర ఈ నెల పద్నాలుగున ఇంపాల్లో ప్రారంభించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో యాత్ర మార్గం కరారు అరవై ఆరు రోజుల పాటు ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్ల భారత జోడో న్యాయయాత్ర పేరుతోనే గతంలో భారత్ జోడో యాత్ర చేశారు అది ఉత్తరం నుంచి దక్షిణానికి ఇప్పుడు తూర్పు నుంచి పడమరకి భారత జోడో న్యాయయాత్ర చేస్తున్నారు ఆ న్యాయయాత్ర యాత్ర ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్లు ఉంటుంది అరవై ఆరు రోజుల పాటు ఉంటుంది దాంట్లో జోడో యాత్ర కంప్లీట్గా కాలినడకనే కానీ ఇక్కడ కొంత కాలినడక ఉంటుంది కొంత బస్సు యాత్ర ఉంటుంది మొత్తానికి ఆరు వేల ఏడు వందల యాభై కిలో పదమూడు కిలోమీటర్లు అటు మణిపూర్ నుంచి ఇటు ముంబై వరకు మార్చి ఇరవైన ముంబైలో అది ముగిసే అవకాశం ఉంటుంది అని చెప్పి గతంలో నిర్ణయించారు దానికి సంబంధించి నిన్న ఆ రూట్ మ్యాప్ ఖరారు చేశారు ఆ యాత్రకు సంబంధించి ఆ రూట్ మ్యాప్ ఖరారు చేసినందుకు ఒక వార్త ఇక్కడ ఇచ్చిన పరిస్థితి బరాస అధినేత కేసీఆర్కు జగన్ పరమర్శ ఆరోగ్య పరిస్థితిపై త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష నలభై ఐదు నిమిషాల పాటు ఉభయలు చర్చ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బారాసా అధినేత కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు త్వరగా కోలుకోని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు కేసీఆర్ గత నెలలో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో జారిపాడంతో తుంటి ఎముక విరగ్గా వైద్యులు శస్త్రశిక్ష నిర్వహించి విషయం నిర్వహించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే జగన్ కేసీఆర్ను పరామర్శించారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రత్యేక మానవంలో హైదరాబాదు వచ్చి పరామర్శించిన పరిస్థితి మాజీ సీఎం కేసీఆర్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిన్న పరామర్శించిన పరిస్థితి వారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జారిపడి తొంటి ఇరిగిన పరిస్థితి మనకు తెలిసిందే యశోధ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయి నందినగర్లోని వారి సొంత నివాసంలో ఇప్పుడు ఉంటున్న పరిస్థితి ఇప్పుడు నిన్న జగన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి వారిని పరామర్శించారు పరామర్శించిన తర్వాత ఏకాంతంగా ఒక నలభై ఐదు నిమిషాల పాటు వారిద్దరి మధ్య చర్చ జరిగిందని దాంట్లో రాజకీయ చర్చే ప్రధానంగా ఉండే అవకాశం ఉంది దట్టు అక్కడ షర్మిల ఏదైతే జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో నిన్ననే జాయిన్ కావటం అదేవిధంగా బి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏపీలో రానున్న రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న పరిస్థితుల్లో ఎట్లాంటి వ్యూహాలు రచించాలి ఎట్లా ఎలక్షన్స్ ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది ఉంటే బాగుంటుంది రిజల్ట్ ఎట్లా ఉంటుందనేది ఒక సీనియర్గా వారిని అనేక విషయాలు అడిగినట్లు విశ్వసనీయంగా మనకు తెలుస్తుంది వారి మధ్య ప్రధానంగా రాజకీయ చర్చ జరిగినట్లు వారు ప్రధానంగా ప్రజల యొక్క నాడీ అంత ఈజీగా లేదు ఎలక్షన్ రిజల్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ప్రజల యొక్క నాడీ మారే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త తస్మాత్ అని జగన్ను కూడా హెచ్చరించినట్లు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఎలక్షన్స్ని ఎందుకంటే మేము ఊహించాలా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పాలవుతుందని అనూహ్యంగా షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రజల యొక్క మూడ్ చేంజ్ అయింది డ్రాస్టిక్గా కాబట్టి జాగ్రత్త వహించండి ఇక్కడ జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకోండి అని చెప్పినట్లు కూడా ప్రధానంగా నిన్న జరిగిన దాంట్లో వారి మధ్య జరిగిన చర్చలో నలభై ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా కేటీఆర్ను కూడా బయటికి పంపించి ఏకాంతంగా మాట్లాడినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది అదే యథావిధిగా పదిహేను శాతం నాన్ లోకల్ కోట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నత విద్యలో అమలు మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం ఈ వారంలోనే తేదీలు వెల్లడి నాన్ లోకల్ కోట ఇప్పుడు పదిహేను శాతం ఉంది అంటే ఉమ్మడి ఏపీ నుంచి కూడా మనకు పదిహేను శాతం నాన్ లోకల్ నాన్ లోకల్ కోట ఉంటుంది అంటే ఉన్నత విద్యకి ఏదైతే ఎంసెట్ కావచ్చు పీజీ ఎంట్రెన్స్ కావచ్చు ఎంటెక్ కావచ్చు మిగతా ఏ కోర్సుకి సంబంధించిన ఎంట్రెన్స్లు జరుగుతాయో ఈ ఎంట్రన్స్కి సంబంధించి ఎంట్రెన్స్ రాసిన దాంట్లో వంద ఉంటే పదిహేను సీట్లు లోకల్ నాన్ అంటే టాప్ ప్రయారిటీ టాప్ ర్యాంక్ వస్తే ఒక పదిహేను టాప్ పదిహేను లోపు శాతం ర్యాంకులు ఉన్న వాళ్ళకి వాళ్ళు లోకల్ నాన్ లోకల్ చూడరు ఇచ్చేస్తారు సీటు వాళ్ళు ఏపీ కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఆ పదిహేను శాతం ఏదైతే పాత పద్ధతిలో ఉందో దాన్ని ఈసారి కూడా యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించినట్టు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ ఏర్పాటైంది అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాదు ఆ కంటెక్స్ట్లో పదిహేను శాతం రిజర్వేషన్ని ఆ నాన్ లోకల్ రిజర్వేషన్ కంటిన్యూ చేశారు పాత పద్ధతిలోని రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు తర్వాత మళ్ళీ దీన్ని ఉంచాల్సిన అవసరం లేదు మన ఇష్టం తెలంగాణ ప్రభుత్వం ఇష్టం రాష్ట్ర పునర్విజన చట్టంలో రెండు వేల పద్నాలుగులో ఈ ఐటెం పెట్టారు పదిహేను శాతం రిజర్వేషన్ నాన్ లోకల్కి ఏదైతుందో అది పది సంవత్సరాలు కొనసాగించాలి అని పెట్టి పది సంవత్సరాలు పూర్తి కాలేదు కాబట్టి ఈ ఎంసెట్ కానీ ఈ లాసెట్ కానీ మిగతా హెడ్సెట్ కానీ ఈ సెట్లు మొత్తం కూడా ఇప్పుడు జరిగే అవకాశం మే నెలలోనే అంటే జూన్ రెండు లోపే జరుగుతుంది కాబట్టి పది సంవత్సరాలు పూర్తి కాలేదు కాబట్టి యథావిధిగా గతం తొమ్మిది సంవత్సరాలు ఏ విధంగా ఇచ్చారు ఈ సంవత్సరం కూడా ఇవ్వాలి అని ఒకవేళ మనం ఇవ్వకుండా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ అది ఆ సెలెక్షన్ ఏదైతే ఉందో జూన్ రెండు తర్వాత చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ వాళ్ళకి ఇస్తే వాళ్ళు లీగల్గా ఏదైనా కోర్టుకు పోతే మళ్ళీ అది న్యాయ న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారికి యథావిగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక వార్త ఈనాడు పేపర్లో ఇచ్చారు ఇది ఎట్లా ఉంటుందో చూడాలి నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన ప్రధానమైన వార్తలను చూద్దాం ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఏమిచ్చిందంటే కాంగ్రెస్లోకి షర్మిల రాహుల్ సమక్షంలో కండువా కాపీ ఆహ్వానించిన ఖర్గే వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నా వైఎస్ ఎక్కడున్నా సంతోషించే రోజు ఇది రాహుల్ ప్రధాని కావాలని ఆయన కలలుగన్నారు దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తా కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా షర్మిల సోనియా గాంధీతోనూ భేటీ పీసీసీ పగ్గాలు అబ్బగింతపై అధిష్టానం మల్లగుల్లాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఇక్కడ ఏసీసీ ప్రధాన కార్యాలయంలో షర్మిల ఖండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ ఏఐసిసి ఎస్సీ విభాగం నేత కొప్పుల రాజు పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హాజరయ్యారు వేదికపై కూర్చున్న షర్మిల భర్త అనిల్కు కూడా ఖర్గే ఖండవ కప్పబోయారు కానీ అనిల్ తాను పార్టీలో చేరడం లేదంటూ సున్నితంగా చెప్పారు అదే కాంటెక్స్ట్లో మణిపూర్ ఘటనను ఒక ఐస్తదాలుగా జీర్ణించలో జీర్ణించుకోలేకపోతున్న అక్కడ రెండు వేల చర్చిలు ధ్వంసం అయినాయి నిరాశ్రీయంగా అరవై వేల మంది నాడే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలనుకున్నా మణిపూర్ ఘటనలో క్రైస్తవుల సంబంధించి రెండు వేల చర్చిలు ధ్వంసం చేశారు ఆ యొక్క ఘటన నన్ను బాధించింది అప్పుడే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకున్నా అని షర్మిల ఒక కామెంట్ చేశారు అదేవిధంగా షర్మిల నిన్న కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి మనకు తెలిసిందే వారికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు ఏపీకి సంబంధించి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్గా ఇస్తారా లేదా నేషనల్ పార్టీలు ఏదన్నా పదవి ఇస్తారా తెలియదు మొత్తానికి రాజశేఖర రెడ్డి కూతురుగా జగన్మోహన్ రెడ్డి సోదరిగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో ఈ యొక్క ప్రభావం స్పష్టంగా కనపడే అవకాశం ఉంది అది ఏ పార్టీకి నష్టం చేస్తుంది అనేది ఇంకా అంచనా రాని పరిస్థితి ఎందుకంటే అటు టీడీపీకి లాభం చేస్తుందా వైఎస్ఆర్టీపీకి నష్టం చేస్తుందా లేదంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి లాభం కలిగిద్దా టీడీపీకి నష్టం నష్టమైద్దా అనేది తెలియని పరిస్థితి ఎందుకు అంటే గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎందు వెళ్ళిన సందర్భంలో కానీ షర్మిల పదే పదే చెప్తుండే నేను జగనన్న వదిలిన బోనాన్ని అని ఆ జగనన్న అన్న వదిలిన బోనం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ వ్యవహారాలు చేసే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది ఏపీలో కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పైన అధికార పార్టీలో ఉన్నట్టు అధికారంలో ఉన్నారు కాబట్టి సహజంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేక ఓటు చీల్చి షర్మిల జగన్మోహన్ రెడ్డికి ప్లెజ్ చేసే అవకాశం ఉంటుంది అదే ఈ షర్మిల అనే ప్లాట్ఫారం లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు జనం చూడరు కాబట్టి టీడీపీకి ఓటు వేసే అవకాశం ఉండేది వ్యతిరేక ఓటు ఇప్పుడు ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ ఉంది ప్రతిపక్షంలో టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా కొంతమంది అభిమానించే అవకాశం ఉండదు షర్మిల పార్టీలోకి వెళ్ళింది కాబట్టి దాని ప్రభావం టీడీపీకి కూడా నష్టం చేసే అవకాశం ఉందనే ఒక విశ్లేషణ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉండో జగన్మోహన్ రెడ్డి అభిమానించేవాళ్ళు కాంగ్రెస్ పార్టీని అభిమానించేవాళ్ళు ఆటోమేటిక్గా ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి షర్మిలా వైపు వెళ్లే అవకాశం ఉంటుంది వెళ్ళటం వల్ల టీడీపీకి నష్టమైంది అదే ఈ షర్మిలా కాంగ్రెస్ పార్టీలో లేక లేకుండా ఆ ప్లాట్ఫామ్ బిల్డప్ కాకపోతే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సిపిని వ్యతిరేకించే ఏదైతే ఓటర్ కమ్యూనిటీ ఏదైతుందో అదంతా ట్రాన్స్ఫర్ అయ్యి ఉండేది అటు జనసేన టీడీపీ కూటమికి ఇప్పుడు ఆ కూటమికి కొంత నష్టమయ్యే అవకాశం ఉంది కానీ కూడా ఒక విశ్లేషణ ఉంది కానీ టీడీపీ కానీ జనసేన కూటమి ఏం ఆలోచిస్తుందంటే జగన్ సోదరి కాబట్టి వైఎస్ఆర్సీపీకే నష్టం ఉంటుంది వైఎస్ఆర్సీపీ ఓట్లను చీలుస్తుంది అని మరి వారు భావిస్తున్నారు ఏ విధంగా ఉంటుంది రిజల్ట్ అనేది ఈ యొక్క చేరికకి సంబంధించి చూడాలి మా సమాధానం చెప్పింది అదేవిధంగా ఇంకొక ప్రధాన వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది మొన్న జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలి అని తీర్మానం చేసి ఏకీగ్రంగా పంపారు దానిపై నిన్న ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్త రాసింది ఖమ్మం నుంచి సోనియా తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరేనన్న సోనియా రాష్ట్ర నేతలకు సమాచారం ఆమె తరపున రేవంతు బట్టి నామినేషన్ తెలంగాణ కర్ణాటకలో సోనియా ప్రభావం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే యుహం రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయమై స్పష్టత వచ్చింది ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్ అధిష్టానం సమాచారం అందినట్టు తెలుస్తుంది తెలంగాణ నుంచి సోనియా లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి అధిష్టానికి పంపగా ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధ సందిగ్ధత కొనసాగింది తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సోనియా గాంధీ నాయకత్వంలోనే యూపీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఇచ్చిన విషయం తెలిసిందే ఇది సోనియా గాంధీని పిసిసి మన తెలంగాణ నుంచి పోటీ చేయాలని అడిగిన మాటకి వారు సానుకూలంగా స్పందించారు ఆ తీర్మానానికి స్పందించి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే స్పష్టత లేకుండా ఉండే మొన్నటి వరకు ఇప్పుడు నిన్న ఒక స్పష్టత వచ్చిందని ఒక విశ్వసనీయంగా సమాచారం వచ్చిందని ఆంధ్రదోత్తి పేపర్ రాసింది అది ఖమ్మం నుంచి పోటీ చేయాలి అని ఒక తీర్మానం చేసినట్టు ఖమ్మం నుంచి అయితే అటు ఏపీకి ఇటు తెలంగాణకి బార్డర్ కాబట్టి ఏపీలో కూడా ప్రభావం పడిద్ది సోనియా గాంధీ యొక్క కంటెస్టింగు అదేవిధంగా కర్ణాటకలో కూడా దక్షిణాదిలో ప్రభావం పడింది అనే ఉద్దేశంతోని ఖమ్మం నుంచి పోటీ చేయించాలనే ఒక వ్యూహం ఉన్నట్లు అదేవిధంగా స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి అక్కడ పార్టీ చాలా గట్టిగా ఉంది క్షేత్రస్థాయిలో కేడర్ ఉంది కాబట్టి ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది కూడా అని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని అదే దాదాపు నిర్ణయం జరిగినట్లు ఆమె తరపున బట్టి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారని ఇక్కడ పెద్ద బహిరంగ సభ కూడా పెట్టే ఆలోచన ఉంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ ప్రభావం రేపు ఎంపీ ఎన్నికలలో పదిహేడు స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉండొచ్చు అనే ఒక సంకేతాలు కనిపిస్తున్నాయి ఖమ్మం నుంచి సోనియా అని ఒక వార్తని ఆంధ్రజ్యోతి ప్రధానంగా రాసింది జీతాలు పడ్డాయి నాలుగో తేదీ కల్లా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లింపులు పూర్తి కాంగ్రెస్ సర్కారు వచ్చాక తొలి నెలలోనే సకాలంలో వేతన జీవులకు ఊరట ఇది కొనసాగాలనే ఆకాంక్ష వీఆర్ఎస్లో పన్నెండు ఇరవయో తేదీల దాకా చెల్లింపులు జీతాలు పడ్డాయట దాదాపు గత సంవత్సర కాలంగా దాదాపు సంవత్సరం పద్దెనిమిది నెలల నుంచి జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కానీ పెన్షనర్లకు పెన్షన్లు కానీ సరైన టైంలో పడే పరిస్థితి లేకుండా ఫస్ట్ సెకండ్కి పడే వాతావరణం లేకుండా బడ్జెట్ లోటు వల్ల ఇరవయో తారీఖు ప పది నుంచి ఇరవై మధ్యలో తారీఖులలో జీతాలు పడే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూసే పరిస్థితి ఉండేది ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగో తేదీ కలలో ఉద్యోగుల ఖాతాలలో జీతాలు జమ అయినాయి పెన్షనర్ ఖాతాలలో పెన్షన్ జమ అయింది అన్నట్టు ఒక వార్తని ఆంధ్రజ్యోతి పేపర్ వేసిన పరిస్థితి ఇది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడాను చూపించడానికి ఒక వార్త రాసినట్లు కానీ ఇంకొకటి ఇక్కడ మిస్ అవుతుంది రైతు బంధుకు సంబంధించి యాసంగి పండుగ రైతు బంధుకు సంబంధించి దాదాపు డిసెంబర్ పూర్తయింది జనవరి కూడా ఒక ఫస్ట్ వీక్ కంప్లీట్ కావస్తుంది ఎకరం లోపు ఉన్న రైతులకు ఇప్పటివరకు పడ్డే నిన్న కొంతమంది ఎకరం ఉన్న రైతులు కూడా జమ అయినట్టు తెలుస్తుంది రైతు బంధుకు సంబంధించి స్పష్టతనివ్వట్ల ప్రభుత్వం నుంచి రైతులు వారి యొక్క పెట్టుబడి సాయం గురించి గత ఐదు సంవత్సరాలు కంటిన్యూగా పడుతుంది కాబట్టి అకౌంట్లలో డబ్బులు ఎదురు చూస్తున్న పరిస్థితి రైతాంగానికి ఒక సందేశం వేయండి ఒక వివరణ వేయండి ఎందుకు లేట్ అవుతుంది ఎప్పటి వరకు పడే అవకాశం ఉంది రైతు బంధు ఖాతాల్లో పైసలు అనే విషయాన్ని రైతులకు చెప్తే రైతులు ఎదురు చూడకుండా వారు వారి యొక్క ఆలోచనని మార్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవాళ పడితే రేపు పడితే ఇవాళ పడితే రేపు పడతాయి అని వాళ్ళు ఒక నిర్దిష్టంగా ఎదురు చూసే పరిస్థితుంది మీరు వ్యవసాయ శాఖన అటు రెవెన్యూ శాఖన ఆర్థిక శాఖ ఏదో ఒక శాఖ నుంచి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతాంగం డెబ్బై ఐదు లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి దాదాపు ఒక పది లక్షల మందికి ఇప్పటివరకు జమ అయినాయి మిగతా అరవై ఐదు లక్షల మంది రైతులు రైతు బంధు పైసల కోసం ఎదురు చూస్తున్నారు వారికి ప్రభుత్వ పరంగా చే ఒక స్పష్టత ఇవ్వాలి ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంటిన్యూగా పడ్డ పరిస్థితి మనం చూసాం రైతులకి టైం టు టైం పడ్డాయి రైతుబంధు ఇప్పుడు ఆ డిలే అవుతుంది ఎందుకు అవుతుంది కూడా చెప్పే పరిస్థితి లేకుండా అయిపోయింది తప్పనిసరిగా ఎందుకు డిలే అయింది ఎప్పటి వరకు పడే అవకాశం ఉందని కనీసం స్పష్టతనిస్తే రైతులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ప్రధానంగా ఉద్యోగుల జీతాలు పడే సంతోషమే వీళ్ళకంటే రైతాంగం వారి యొక్క పంటలు పండించుకోవడానికి వ్యవసాయ పెట్టుబడి అవసరం కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించి ఫెర్టిలైజర్ కానీ ఫెస్టిసైడ్ కానీ రకరకాల పెట్టుబడి సాయం అవసరం ఉంటుంది వారికి మీరు ఇన్ టైంలో ఆ డబ్బుల్ని వేసి ఉంటే వాళ్ళు పంటలు పండించుకోవడానికి ఈజీ అయ్యి వాళ్ళకి టెన్షన్ పోద్ది ప్లస్ వేయకపోగా కనీసం ఎప్పుడేస్తాం అనేది చెప్పే పరిస్థితి అయినా యంత్రాంగం నుంచి రావట్లేదు ప్రభుత్వ యంత్రాంగం నుంచి అది కనీసం ప్రభుత్వాన్ని మనం గతంలో కూడా రెండు మూడు సార్లు సూచన చేసినాం ఇప్పుడు కూడా చేస్తాను ఒక ప్రెస్కి రిలీ ప్రెస్ రిలీజ్ చేయండి దీ దీని దీనివల్ల కొత్తగా ప్రభుత్వం వచ్చింది కొంత అడ్జస్ట్మెంట్ కష్టంగా ఉంది ఇగో వన్ వీకా టెన్ డేసా ఫిఫ్టీన్ డేస్లో మీకు రైతులు అకౌంట్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుంది అని నిర్దిష్టంగా ఒక పేపర్ ప్రకటన ఏముండ తప్పే ఉంది అది ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు ప్రజలు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల పదకొండు నుంచి పద్దెనిమిది వరకు నామినేషన్స్ కన్నా ఇరవై తొమ్మిది పోలింగ్ అదే రోజు ఫలితాలి కడియము పాడి కౌశిక రెడ్డి రాజీనామాలతో ఎమ్మెల్యే కోటలో ఖాళీ రెండు స్థానాలు ఎమ్మెల్యే కోటకు సంబంధించి ఎమ్మెల్సీలు రెండు ఖాళీ అయినాయి ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహారి ఎమ్మెల్సీగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహారి స్టేషన్ గవర్నపూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి హజురాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు వారిద్దరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీకి రిజైన్ చేశారు ఆ రెండు స్థానాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ షెడ్యూల్ నిన్న రిలీజ్ చేసింది నోటిఫికేషన్ ఈ నెల పదకొండున రిలీజ్ అయింది ఈ నెల పదకొండు నుంచి పద్దెనిమిది వరకు నామినేషన్లు ఉంటాయి పంతొమ్మిదిన్నర స్క్రూటినీ ఉంటుంది ఇరవై రెండు వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది నామినేషన్లు ఇరవై తొమ్మిదిన పోలింగ్ ఉంటుంది రెండు స్థానాలకి అంటే అటు కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం బిఈ బీఆర్ఎస్కి ఒక స్థానం వచ్చే పరిస్థితి ఇప్పుడున్న వారి యొక్క ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఉంది మూడో అభ్యర్థికి ఇట్లా నామినేషన్ వేసే పరిస్థితి ఉంటే ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది ఇద్దరే అభ్యర్థులు నామినేషన్ వస్తే యునానమస్గా ఎన్నికలు లేకుండానే తతంగం పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఇది ఆంధ్ర జ్యోతి పేపర్కు సంబంధించి ఈరోజు ప్రధానమైన వార్తలు అదేవిధంగా మనము వెలుగు పత్రిక ఎలుగుపత్రలు కూడా సేమ్ కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై నాలుగు వారాల్లో తేల్చండి ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం పోస్టుల భర్తీపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్ బెంచ్ కమిటీలో జేఎన్టీయు ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం స్పెసిఫిక్గా చెప్పారు నాలుగు వారాల్లో వేయాలి జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఉండొద్దు ఓయూ ప్రొఫెసర్లు మాత్రమే ఉండాలి అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్లను ఇవ్వండి తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో న్యాబ్ అంటారు దాన్ని బలోపేతానికి ఎనభై ఎనిమిది కోట్ల కోట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి తొంభై కోట్లు అదనంగా కేటాయించండి రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్లోని రాజ్భవన్ హైకోర్టు లోకాయుక్త హెచ్ఆర్సీ వంటి బిల్డింగులను ఏపీ వాడుకుంటున్నందున ఆ ప్రభుత్వం నుంచి వడ్డీతో కలిపి మొత్తం నాలుగు వందల ఎనిమిది కోట్లు ఇప్పించండి అమిత్ షాతో రేవంత్ రెడ్డి తెలంగాణకు అదనంగా ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ఎల్ని కేటాయించండి అంటూ రేవంత్ రెడ్డి హోంమంత్రిని కలిశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి విభజన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ హర్దీప్ సింగ్ పూరితోనూ భేటీ మెట్రో సెకండ్ ఫేజ్ సవరణకు ఆమోదం తెలపండి పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి సీఎం ఆవాస్ యోజన కింద ఇంద్రమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి ఇలా యూపీపీఎస్సీ చైర్మన్తోనూ రేవంత్ ఉత్తమ సమావేశం ఇది ప్రధానంగా సీఎం ఆవాస్ యోజన అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక స్కీమ్ ఉంటుంది పేద ప్రజలు ఇళ్ళు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఇస్తుంది అది త్రూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దానికి సంబంధించిన ఫండ్ని గత పది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం వాడుకోవాలి దాన్ని వేరే వైపుకి డైవర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇళ్ళు నిర్మించుకునే పరిస్థితి లేకుండా ఆ పీఎం ఆవాస ఆవాస్ యోజన పథకం యొక్క నిధుల్ని మాకు ఇవ్వండి దాన్ని ఇంద్రమ్మ ఇళ్ళని మేము పెట్టుకున్నాం ఐదు లక్షలు ఒక యూనిట్కి ఇచ్చేటట్టు దాంట్లో మీ సహాయం మీరు ఇచ్చే పీఎం ఆవాస్ యోజనని మాకు ఈ స్కీమ్కి సహాయం చేస్తే ఇంద్రమ్మ ఇల్లు మేము ఇస్తాం ఆ కన్వర్షన్ కూడా ప్రభుత్వానికి అనుమతి అడిగారు ఇంద్రంమి అనే స్కీమ్కి పిఎం ఆవాస్ యోజన నిధులను ఇవ్వండి అని మరి అది ఏమవుతుందో చూడాలి నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ వెళ్ళినాం షర్మిలా ఖండో ఒకపి పార్టీలోకి ఆహ్వానించిన ఏసీసీ చీఫ్ ఖర్గే పార్టీ ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్లోనే పనిచేస్తా అని చెప్పి వారు చెప్పినట్టు కూడా ఒక ప్రధాన వార్త ఈ వెలుగు పేపర్లో రాశారు ఇంకోటి ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ హైదరాబాద్కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్లోకి వలసలు ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్సు ప్యాకప్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ దాదాపుగా క్లోజ్ అయింది అక్కడ ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు ఇందులో పలువురు కాంగ్రెస్ కండ కప్పుకొని ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు ఏడాది క్రితం ఏపీలో అటహాసంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడు ఏపీలో పార్టీ కార్యకలాపాలు పూర్తిగా బంద్ అయ్యాయి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ రాష్ట్రంలో కన్నా తెలంగాణలో ఎక్కువగా ఉంటున్నారు ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అంటూ వెలుగు పేపర్ ఒక వార్త వేసింది బి ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అనేది ఇక్కడ అధికారం పోయింది అది ఒక ఎత్తు కానీ అసలు ఏపీలో బీఆర్ఎస్ చాప్టరే లేదు క్లోజ్ కావడానికి చాప్టరే ఓపెన్ కాలే క్లోజ్ అవ్వడానికి ఏపీలో ఎక్కడ కంటెస్ట్ చేసింది ఏ ఎన్నికల్లోనూ వాళ్ళు కంటెస్ట్ చేయాలి అక్కడ నాయకత్వం లేదు అక్కడ పార్టీ లేదు ఏదో కొంచెం షోపుట్ చేశారు ఈ ఎన్నికల్లో మనం గెలిచి ఉంటే ఏదైనా హడావుడ్ చేసేవాళ్ళు అది కూడా వర్కౌట్ కాపోయేది అదే మహారాష్ట్రలో కూడా ముఖ్యమంత్రి అనేక సార్లు కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి అనేక కార్యక్రమాలు చేశారు పార్టీ ఆఫీసులో ఔరంగాబాద్ ఆ ఏరియాలో కూడా ఏర్పాటు చేసుకున్నారు అక్కడ కూడా దాదాపు అక్కడ కొంత చాప్టర్ క్లోజ్ అయిందంటే నమ్మ అసలు ఏపీలో చాప్టరే ఓపెన్ కావాలి క్లోజ్ కావటానికి కాబట్టి ఇది పరిస్థితి నెక్స్ట్ బీఆర్ఎస్ నేతలకి ఎందుకు అంత తొందర వాళ్ళు మూడు వేల ఐదు వందల రోజులు ఉన్నారు మేము వచ్చి ముప్పై ఐదు రోజులకి కూడా కాలే అప్పుడే విమర్శలా ఓటమి డిప్రెషన్లో ఏవే మాట్లాడుతున్నారు అంటూ మంత్రి బాబు అన్నారు బుక్లెట్ విడుదల చేసిన వాళ్ళు పరువు వాళ్లే పోగొట్టుకున్న బుక్లెట్ విడుదల చేసి వాళ్ల పరువు వాళ్లే పోగొట్టుకున్నారు పదేళ్లు ప్రజల బానిసల్లా చూశారు ఇంకా నియంత్ర పాలకులు పాకు ఇంకా నియంత్రణ పాకులాడుతున్నారు తెలంగాణకు పాపం శాపం కోపం అని అన్నీ బీఆర్ఎస్ఏ అని ఫైర్ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన వాళ్ళ ఫోర్ ట్వంటీ పేరు పోదు మంత్రి సీతక్క అన్నట్లు ఒక వార్త తెలంగాణకు తెలంగాణకు బలం గళం దళం ఏమే అని నిన్న కేటీఆర్ అన్న దానికి కౌంటర్గా తెలంగాణకు పాపం శాపం కోపం బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్న పరిస్థితి ఎందుకంటే వారికి మీకు అప్పుడే అంత తొందర ఎందుకు బీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బుక్కులెట్లు వేసి కాంగ్రెస్ పార్టీని బదనాయం చేసే పరిస్థితి ఫోర్ ట్వంటీ అంటూ మా పైన బుక్ చేసి మీ పరువు మీరే పోగొట్టుకున్నారు మీరు మూడు వేల ఐదు వందల రోజులు అధికారంలో ఉన్నారు మేము వచ్చి ముప్పై ఐదు రోజులు కూడా కాకముందే ఈ రకమైన విమర్శలు మంచిది కాదు ఈ రకమైన విమర్శలు ఎందుకు చేస్తున్నారు మీ పతనానికి మీ అంత పాలనకి మీ పతనానికి ఇది పరాకాష్ఠగా చేరుతుంది అన్నట్లు కూడా మంత్రులు ఇద్దరు సీతక్క అటు శ్రీధర్ అన్నట్లు తెలంగాణ పాపం శాపం కోపం మీరు అన్ని అన్ని బీఆర్ఎస్ అని ఫైర్ అయ్యారు టీఆర్ఎ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారినంత మాత్రంలో మీరు చేసిన పాపాలు మీరు చేసిన ఫోర్ ట్వంటీ చేష్టలు పోవు అన్నట్లు కూడా విమర్శించినట్టు ప్రధానంగా ఒక వార్త అద్దె బస్సులో లేదు బస్సులు నడిస్తే ఆర్టీసీ ఆర్టీసీఎండి సజ్జనార్ సంక్రాంతికి ఫ్రీ జర్నీ ఉంటుందని వెళ్ళడి అద్దె బస్సుల ఓనర్లతో చర్చలు సఫలం ఈ ఏదైతే ఆర్టీసీలో ఉన్న హైర్ బస్సులు ఏదైతే ఉన్నాయో హైర్ బస్సుల యజమానులు ఐదో తారీఖు నుంచి ఈ రోజు నుంచి సమయకి పిలిపిస్తున్నట్లు ఒక వార్త వచ్చింది వారు సమయకి పిలిపించారు మళ్ళా నిన్న ఆర్టీసీ ఎండి సజ్జనార్తో చర్చలు జరిపారట ఆ చర్చలు సఫలమైన ఆ సమ్మె విరమించినట్లు వారు ఒక ప్రకటన చేశారు ఎందుకంటే హైర్ బస్సుల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ ఫ్రీ జర్నీ పెట్టిన తర్వాత ఓవర్లోడ్ అవుతుంది మా బస్సులకి ఇబ్బంది కలుగుతుంది దాని తగ్గట్లు మళ్ళీ అగ్రిమెంట్స్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు సమ్మెకి పిలిపించడానికి ముందుకొచ్చారు ఆ సమ్మె వాళ్ళు మాట్లాడిన పరిస్థితి నిన్న గవర్నమెంట్తోని ఆర్టీసీ ఎండితోని ఆర్టీసీ ఎండి సానుకూలంగా స్పందించినట్లు దానికి సంబంధించి సమ్మె విరమించినట్టు ప్రధానంగా ఎందుకంటే సంక్రాంతి పండుగ ఉంది సంక్రాంతి పండుగ సంబంధించి అసలు ఫ్రీ జర్నీ ఉంటుందా లేదా అనేది ఒక అనుమానాలు ప్రజల్లో ఉండే ఎందుకంటే ఆ బస్సులు లేకపోతే ఇప్పటికే బస్సులు చాలా టైట్ అయింది నమస్తే తెలంగాణ పత్రికలో ప్రధానంగా ఊరూరా గులాబీ దళం సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి త్వరలో గ్రామస్థాయి నుంచి స్థాయి దాకా పార్టీ కమిటీల నిర్మాణం పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన తర్వాత కార్యాచరణ కరీంనగర్ లోక్సభ సబ్ సెగ్మెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ సంకేతాలు మేము గేట్లు ఎత్తితే కాంగ్రెస్ ఖాతమే ఆ పార్టీలో ఒక్కరూ మిగలరు ఒక్కరిని మీరు తీసుకెళ్తే పది మంది మా వైపు వస్తారు బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ అన్నట్లు ఒక వార్త ఊరూరా గులాబీ దళము సంస్థాగతగా పార్టీని నిర్మించాలని కేటీఆర్ నేను హరీష్ రావు కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి సన్నాహక సమావేశంలో మాట్లాడినట్టు త్వరలో గ్రామస్థాయి నుంచి స్థాయి దాకా పార్టీ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం అన్నట్టు ఒక వార్త అదేవిధంగా కరీంనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక హాట్ కామెంట్ చేశారు మేము గేట్ నెత్తే కాంగ్రెస్ ఖతమే అయ్యిద్దని ఆ పార్టీలో ఒక్కరు మిగలరు ఒక్కరిని మీరు తీసుకెళ్తే మా వైపు పది మంది వస్తారని ఒక కామెంట్ చేశారు ఇదే ఈ ఈ చేష్టలే ఈ పిల్ల చేష్టాలు చేయటం వల్లనే రేపు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో లేరు అధికారంలో ఉన్న పార్టీని మీరు అట్లా సవాల్ ఇసిరితే మేము గేట్లు ఎత్తితే మీరు ఉండరు మేము గేట్లు ఎత్తే అంటే వాళ్ళు గేట్లు ఎత్తరు వాళ్ళు గేట్లు ఎత్తితే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి కామెంట్లు చేసి రేపు మళ్ళీ మీరు బొక్క బార్లో పడే పరిస్థితి ఉండదు ఎందుకంటే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుంది కానీ మేము గేట్లు ఎత్తు మేము గేట్లు ఎత్తే మీ పని అయిపోతుంది అనే పరిస్థితి అట్లాంటి కామెంట్ చేయటం వల్ల రేపు మీ పార్టీకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం నాయకులు కూడా అట్లాంటి వ్యక్తులను కట్టడి చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టే కవింపు చర్యలను చేయటం వల్ల వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళకి ఇంకా ఈజీ యాక్సెస్ ఉంటుంది మేము గేట్లు ఎత్తు గేట్లు ఎత్తడానికి నీ ఏముంది ఏముందని గేట్లు ఎత్తరు అధికారం ఇక్కడ ఉన్న తర్వాత ఎవడైనా పనులు అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఈ పార్టీలో ఉంటాడు కానీ గేట్లు ఎత్తి నీకు వెళ్ళేందుకోసం నీ కాడ ఏముందని వస్తారు ఎందుకు అటువంటి కామెంట్ చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మేము గేట్లు ఎత్తుం గేట్లు ఎత్తు అంటే వాళ్ళు ఎత్తురు రేపు కాంగ్రెస్ వాడు గేట్లు ఎత్తురు ఎందుకంటే మీరే అంటున్నారు గేట్లు ఎత్తు ఎత్తు అని పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు గేట్లు ఎత్తురు ఒకడు ఉండడం వల్ల ఈ అన్నాయన కూడా పోతున్నారు ఇప్పుడు ఏదైతే అనడం మేము గేట్లు ఎత్తి ఒకడు ఈ అన్నాయన కూడా రేపు అందులో పోయినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్ ఖండవ కప్పుకున్నా ఆశ్చర్యం లేదు ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు వీళ్ళ గ్రానైట్ దంద ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రభుత్వంతో అవసరాలు ఉంటాయి కాబట్టి మారినా ఆశ్చర్యం లేదు కాబట్టి ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్ల పొలిటికల్గా మీకు నష్టం జరిగింది ఇది ఈరోజు ప్రధానంగా మనం న్యూస్ ఎనాలిసిస్లో గమనించిన విషయాలు రేపు తాజా వార్తలతో మళ్ళీ న్యూస్ ఎనాలిసిస్లో కలుసుకుందాం నేను మీ